పైసలు ఎందరు దళితులకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావు హుజూరాబాద్లో రాష్ట్రం మొత్తం ఎందరు దళితులకు ఇచ్చినావు నువ్వు ఎందరు దళితులకు మూడు ఎకరాలు ఉన్నాయి ఇవాళ ఈయననే ఆయనే మూడు ఎకరాలు ఇస్తా అని దాని తర్వాత మాట మార్చే ఒక సంవత్సరం అయినాక ఒక ఎకరం ఉంటే రెండిస్తా ఒకటిన్నర ఉంటే ఒకటిన్నర ఇస్తా రెండు ఉంటే ఒకటి ఇస్తా అని మళ్ళీ దాని తర్వాత నేను అనలే అనలేదు అంటాడు నువ్వు ఎన్నిసార్లు మోసం చేస్తావు దళితుల్ని నీ క్యాబినెట్లో ఎందరు దళితులు ఉన్నారా దళితుల పాపులేషన్ ఎంత ఈ దేశ ఈ రాష్ట్రంలో నీ క్యాబినెట్లో ఎందరు ఉన్నారు ఒక్కడు ఉన్నాడు అది కూడా మాలో ఉన్నాడు ఆమె రైట్ బ్రదర్ మాదిగ వర్గానికి రిప్రజెంటేషన్ లేదు నేను వల్ల హైలైట్ చేస్తున్నా పైరవి చేసి పైసలు లేక దివాలా కోరుతానని చేసి ఎలక్షన్ కమిషన్ మరి ఏం లాబీ చేసిండు ఏం చేసిండు ఇలానే ఆపించుకున్నాడు పైసలు లేవు కాబట్టి ఫ్రీజ్ చేసిండు ప్రేమేందర్ రెడ్డి గారు ఏంటికి ఫ్రీజ్ చేసిర్రు పైసలు ఇమీడియట్ గా ఈమని ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆయన 7వ తారీఖు రాసిన లెటర్ల ఫ్రీజ్ చేసిందని తప్పుపట్టిండు ఆయన అప్లికెంట్స్ అందరూ అన్ని ఫుల్ఫిల్ చేసిండ్రు అప్లికేషన్లు పూర్తిగా నింపి మీకు అప్పచెప్పిండ్రు గైడ్ లైన్స్ అన్ని పాటిస్తున్నారు గైడ్ లైన్స్ లేవంటాడు మళ్ళీ గైడ్ లైన్స్ లేకుండా పైసలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు నాకు అప్పుడే నేను ఒకసారి హుజూరాబాద్ పోయినప్పుడు ఈ ఫ్రీజ్ అయినట్టు తెలిసింది తెలిసినప్పుడు 21 ఆగస్ట్ నాడు ఆ జిల్లా కలెక్టర్కి రాసిన లెటరు విధి విధానాలు ఏందని చెప్పమని ఇవాళ వరకు నాకు రిప్లై రాలే మళ్ళా కొడుకంటాడు ఇవ్వడం ఆపిన ఆగదు అంటాడు మరి ఇవ్వడం ఆపిన ఆగకపోతే ఏంటి కాగింది మరి ఇచ్చేయండి మస్తు దొంగ సొమ్ము మీ దగ్గర ఉన్నది లక్షల కోట్లు సంపాదించారు ప్రత్యేక దళిత కుటుంబానికి 10 లక్షలు క్యాష్ ఈ స్కీమ్ వచ్చినప్పుడు వాపస్ తీసుకో వీఆర్ డిమాండింగ్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు హుజూరాబాద్లో ప్రజలకు తెలుసు నీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నావు పోలీసు వాళ్ళు తోటి మనం కంట్రోల్ చేసుకుంటా నడిపేయాలని పోలీసు వాళ్ళని బాగా చూసుకున్నాడు 7 ఏళ్ల నుంచి వాళ్ళ కొత్త కొత్త కార్లు ఇప్పించుడు అయ్యే పోలీస్ స్టేషన్లు చిన్న అంటే మీరు ఎంత లంచం తీసుకోద్దా మీకు పోలీస్ స్టేషన్లు చిన్న అయితే 50,000 జర పెద్ద అయితే 1 లక్ష రూపాయలు మరీ పెద్ద అయితే 2 లక్షలు ఇస్తే మెయింటెనెన్స్కి మీరు లంచం తీసుకోవద్దు అన్నాడు ఇవాళ మెయింటెనెన్స్ ఇచ్చుడు బంద్ అయ్యింది పోలీసు వాళ్ళని కూడా ముంచుతున్నాడు లాస్ట్లో మళ్ళా ఇవాళ కొడుకు ఎన్నో చిట్ చాట్ చేసిండట ఈయన ఓకే చిట్ చాట్ ఎందుకు చేస్తాడు బ్రదర్ ఆఫీసర్లు ఎందుకు రాడు కెమెరాలు ఏమని తెలుస్తుందానే మత్తు సోయిలు ఉన్నాడని తెలుస్తుందానే ఏమంటాడట మిషన్ భగీరథ అనట కేంద్రం కాపీ కొట్టిందట మరి నువ్వు 2005లో పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చినావు దేంది 2005 స్కీము రెండుసారి ఈయన పోయింది తర్వాత మంత్రి అయినాక 2005లో గుజరాత్లో కంప్లీట్ చేసుకున్నది హర్ఘర్ జల్ ఏది ఇంటింటికి మంచినీళ్ళు ఉన్నాయో అది ఇన్స్పెక్ట్ చేయడానికి నువ్వు మంత్రి అయినాక 2015లో 16లో మిడిగిండా గుజరాత్కి మిడిగిండు పక్కకి ఆ ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు మిషన్ భగీరథ చైర్మన్ ఏంటికి మిడికినావు అది చూడనికనే మిడికినావు అది ఆడికి ఇంకోటి ఈటెల గెలిస్తే ఏమొస్తుంది ఈటెల గెలిస్తే ఏమొస్తుంది అని ప్రతిరోజు ఓడో ఒకడు మాట్లాడుతున్నాడు ఈటెల గెలిస్తే కేసీఆర్కి బుద్ధి వస్తుంది కేసీఆర్కి సోయి వస్తుంది సినిమాలలో ఒకటి మనం చూస్తాం చిన్నప్పుడు ఎక్కుంటుంది ఈ మధ్య వస్తుందో లేదో సినిమాలలో ఒకడు పైకి వెళ్ళివాడు ఇట్లా గుట్ట మీదకెళ్ళి దొన్నుకుంటే రాయికి తాకి దెబ్బ తాకి మెమరీ వీక్తుంది మళ్ళా సినిమా లాస్ట్లో ఓడో ఒకటి దౌడ మీదకెళ్ళి పోవడం అనేదాన్ని మెమరీ ఆడికి వస్తుంది ఇప్పుడు ఈటల గెలిస్తే గది అవుతుంది మీ కేసీఆర్ దౌడ మీద ఒక్కడ పడ్డట్టు అవుతుంది ఉన్న వాగ్దానాలన్నీ ఆడికి వస్తాయి
తుపాల్ తుపాల్ ప్రామిసులు అన్ని ఇంప్లిమెంట్ చేస్తారప్పుడు ఈటల గెలుస్తే తెలంగాణ సమాజానికి ఇయాల మెరుగు మేలు జరుగుతుంది అన్ని ప్రామిసులు హైదరాబాద్ ఇస్తాన్బుల్ అవుతది దళితులకు 3 ఎకరాలు వస్తాయి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుడు ఫాస్ట్ అవుతది నిరుద్యోగ వృత్తి వస్తది కేసీఆర్ కి మొత్తం జ్ఞాపక ఏమంటారు జ్ఞాపకం అంటారు కదా బ్రదర్ మెమరీ జ్ఞాపక శక్తి మొత్తం ఏదైతే పోయిందో అది మందుదాగి పోయిందా మరి ఎందుకు పోయిందో కన్వీనియంట్ మెమరీ అనేది అవన్నీ ఆడికొస్తాయి జ్ఞాపక శక్తి మొత్తం ఆడికొస్తది ఈన నేను చెప్పినట్టు ఇదేం కొత్త కాదు जीहेचमसी पदवेल ब्रदर यह केटीआर इलाक अट्ना चा विषया चिटाटना पदवेल आ तुफा वी पीके मल्ला तुफा वे मल वरदल पैन सारी मैं जीहेचमसी एन कंटिवर कदा इतारा इतर नागार्जुन सागर फ्री गोर्रेल पंपणी चुनारा इंका दुब्बाक एलक्षन मुझे विधि विधा निरुद्योग वृत्ति की इंका कॉलेदा दुब्बाक एलक्ष संवर का बट्टी दगर अदी राड़क होना अंत मुझे हुजूर नगर तरवा नारदू सागर ग्राम पंचायत की 20 लक्षल मंडला 30 लक्षल मुनपालिटी की 1 कोटि रूपये प्रति जाल इवे रिवेंड प्ले रिवेंड प्ले वा ఒక్క గ్రామ పంచాయతీకి రాలే ఒక్క మండలానికి రాలే ఒక్క మున్సిపాలిటీకి రాలే దళిత బంధు స్కీమ్ కూడా ఎందుకండి నేను పేరు తీసుకోను ఐ విల్ నాట్ రివీల్ ది నేమ్ టుడేస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కేటగరికల్లీ టోల్డ్ మీ దట్ దళిత బంధు ఇస్ ఇంపాసిబుల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ Telangana's financial position is not in a state where we can implement Dalita Bandhu. It is impossible. Ani KCR, ni senior most officer, ni finance department ode annadu. Veelu matladini veelaki. Bharatiya Janata Party enduku aaptadandi. Memu Dalita Rashtrapatini chesinamu. Memu edaina election vaste. ఆ ఎలక్షన్ లా ఆ నియోజక వర్గంలా ఏ కులం ఎక్కున్నది ఆ కులం కోసం చేసి ఇటువంటి వాగ్దానాలు చేయమండి మేము ఏం వాగ్దానాలు చేయకుండా కూడా చేసినా చెప్తాను ఈ రాష్ట్రంలా 47 లక్షల 26 వేల 819 ముద్ర అకౌంట్లు ఉన్నాయి 46 లక్షల 26000 ఆడ్ ముద్ర లోన్స్ హావ్ బీన్ శాంక్షన్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అవుట్ ఆఫ్ విచ్ మాక్సిమం ఆర్ ఫ్రమ్ షెడ్యూల్ కాస్ట్ 39,000 crores have been sanctioned till now. SCST Act ni balopetam chesina party Bharatiya Janata Party ma prabhutvam. Cheyaleda? Amendment chesi schedule caste laki vallaki kaapade act ni kuda balopetam chesam chettanni. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 2025 నాటికి ఎస్సీల కోసం 59,000 రూపాయలు కేటాయించిన కోట్ల రూపాయలు 59,000 క్రోర్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఓన్లీ ఫర్ షెడ్యూల్ కాస్ట్ పోస్ట్ మెట్రిక్ లోన్స్ అంబేద్కర్ గారికి ఏదైతే 30 సంవత్సరాల దాకా స్వాతంత్రం వచ్చినాక 30 40 సంవత్సరాల దాకా ఆయన ఫోటో కూడా పెట్టని పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలల్ల ఇయాల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అంబేద్కర్ గారి మెమరీ స్మారక చిహ్నంగా అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ చేయడం రాజ్యాంగాన్ని తలపించేటట్టు దాని ఆకారం కూడా ఆర్కిటెక్చర్ కూడా కాన్స్టిట్యూషన్ ని బుక్ మాదిరిగా దాని చేయడం పంచతీర్థ్ ఆయనకి సంబంధించిన జాగలన్ని డెవలప్‌మెంట్ 5 జాగలు డెవలప్ చేయడం
ఇవన్నీ కూడా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎందుకు ఆప్తమండి డబ్బులు ఏంటికి ఫ్రీ చేసినాం బాదాప్త ఇచ్చే నేను చెప్తున్నాను కదా ఇది ప్లీజ్ హైలైట్ టుడేస్ ఫైనాన్స్